ఇక్కడ జరిగే చిన్న చిన్న పరిణామాలు దేశాల మధ్య సంఘర్షణకు దారితీస్తాయని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠాలు. ఇప్పుడు మన పరిస్థితి అట్లాంటిదే. రష్యా ఈస్టోనియా మీద దాడి చేస్తుందా, ఇది కొత్త చర్చకు తావిచ్చింది. ఎందుకు అంటే ఈస్టోనియా వచ్చేటప్పటికి వీళ్ళకి పొరుగునే ఉంటుంది. మొన్న ఎవరైతే అలెగ్జాండర్ దుగిన్ కుమార్తె దరియా దుగిన చనిపోయినటువంటి నేపథ్యంలో ఆయన వచ్చేటప్పటికి ఒక రకంగా రాజగురువు లాంటాడు పుతిన్కి, సైద్ధాంతిక పరమైనటువంటి సపోర్టర్. అట్లాంటి వ్యక్తిని చంపడానికి వేసిన కుట్ర అన్నది బయటపడితే ఇందులో దీనికి కారణమైనటువంటి అమ్మాయి 43 సంవత్సరాల నటాలియా ఓత్, ఈమెకు 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఉక్రెయిన్ స్పెషల్ ఫోర్సెస్లో పనిచేస్తున్నారనేది ఐడెంటిఫై అయింది. వీళ్లే కారులో బాంబు పెట్టారు రష్యాలో, ఈమె కారులో, ఈ వెహికల్లో కారులో పెట్టారు, అలెగ్జాండర్ దుగిన్ కారులో. వీళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని వీళ్ళ కదలికలన్నిటి కనిపెట్టి ఆ తర్వాతన ఈ కారు బాంబు పెట్టారు. ఆ తర్వాతన ఆమె రష్యా నుండి పారిపోయింది. మొన్న శనివారం అనగా జరిగితే సోమవారం నాటికి ఈ విషయం బయటపడింది. అయితే ఈ పేలుడు ద్వారా ఉక్రెయిన్ పీకింది ఏమీ లేదు, అక్కడ అలెగ్జాండర్కి ఏం కాలేదు, అదే సందర్భంలో జరిగిందేం లేదు. కానీ ఇప్పుడు ఇది కాస్త పెను సంక్షోభానికి కారణమైంది. ఈమె ప్రస్తుతం దేశం వదిలి ఎక్కడికి పోయింది, ఈస్టోనియాకి వెళ్ళింది. ఉక్రెయిన్ దేశస్థురాలు రష్యాలో ఉండటానికి వచ్చి ఇక్కడ ఈ విధ్వంసానికి కారణమయ్యి ఆ తర్వాత ఈస్టోనియాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెను అప్పగించమని చెప్పేసి ప్రభుత్వం అడుగుతోంది, రష్యా ప్రభుత్వం. అయితే మా దేశపు చట్టాల ప్రకారం మా దేశంలోకి వచ్చినటువంటి నిర్వాసితులు లేదంటే శరణార్థుల వివరాలు మేము బయట పెట్టమంటోంది ఈస్టోనియా. అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అంటోంది రష్యా. ఆయుధాలు అటువైపు ఎక్కువ పెడుతుంది. ఇక్కడ అసలు సంక్షోభం, ప్రపంచ యుద్ధ సంక్షోభం ఎందుకు పొంచిందంటే ఈస్టోనియా వచ్చేటప్పటికి నాటోలో భాగస్వామి, అందులో ఆర్టికల్ 30లో భాగస్వామి. అంటే అక్కడ ఆర్టికల్ 30 ప్రకారం నాటోలో భాగస్వామి అయినటువంటి ఆ అగ్రిమెంట్ ప్రకారం భాగస్వామి అయిన దేశం మీద గనక ఏ దేశమైనా యుద్ధానికి వస్తే నాటో దేశాలన్నీ కలిపి యుద్ధం చేయాలి. అందులో భాగస్వామి అయినటువంటి ఈస్టోనియా ప్రస్తుతం కాపాడుతోంది అమ్మాయిని. రష్యా ఆల్రెడీ రష్యా వాళ్ళని బ్యాన్ చేసింది ఇంతకుముందే ఈస్టోనియా. క్రిమియా మీద దాడి సందర్భంలో మొత్తం బార్డర్స్ను కూడా మూసేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఈ సీరియస్ పరిణామాలు సంభవిస్తున్నాయి. ఏదైనా తేడా వచ్చంటే ఇప్పుడు పుతిన్ కసి తీర్చుకోవాలంటే దాని మీదకి అటాక్ వెళ్ళాలి, లేదా ఈస్టోనియా వాళ్ళు అమ్మాయిని ఇవ్వాలి. అమ్మాయిని ఇవ్వకపోతే పరిణామాలు సీరియస్ అవుతాయి. ఏం జరుగుతుందో చూడాలి.